మొదటి కొరింథీయులకి రాస్తా వచ్చిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము అందరం కూడా 19:20 వచనాలు అందరం కూడా కలిసి దగ్గరగా చదువుకుందాం. కొరింథీయులకి రాస్తా వచ్చిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 19:20 వచనాలు అందరం కూడా కలిసి దగ్గరగా చదువుకుందాం. Do you not know that your body is a temple of the Holy Spirit who is in God, whom you have received from God? You are not your own. You were bought at a price. Therefore, honor God with your body. Rosahanimitamai Pradhanjaskana. Mapravigintandri Namadeva Yesu Christu Prabhavari Sreshtavinaganame Namala Satisthara Distanchanamo Deva Silvano. సులువ మహత్యం, సులువ గొప్పతనం, సులువ ప్రేమ ఎంత వివరించినా, ఎంత ఆలోచించినా, ఎంత ఆరాధించినా దానిని పూర్తి అర్థం చేసుకోలేము. అంత గొప్ప త్యాగాన్ని మా కొరకే చేసి మమ్మల్ని కొన్నావు నీ కోమర. ఏ దేశం కొనుక్కున్నావో నీ లేఖన భాగాలు నెరవే మెరుగునట్లు సాయం చేయి. అర్థం విన్నందుకు కీర్తిస్తూ మిమ్మల్ని పడుతుంది ఆశీర్వాదంగా నేను తెలియని వాళ్ళని అనుకుంటున్నా. పూర్తిగా నీ పైన అనుకుంటున్నాను దేవా. నిజంగా నీవు ఇస్తే తప్ప ఏది పొందలు మనం ఒప్పుకుంటా. మమ్మల్ని తప్పించుకుంటే నేను హెచ్చేస్తూ కనపరుస్తా. సింహాసనాసీమైన ప్రభు మాత్రించి వచ్చే కళ్ళు మాకు అనుగ్రహిస్తాం. మత 17:8 కీర్తన 115 యోహాను 3:30 నెరవేరుస్తామని యేసు ప్రభు మా రక్షకుని గణమైన శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మొదటి కొరింథీయులకి రాస్తా వచ్చిన పత్రిక 12:19-20 వచనాల్లో మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరగరా. మీరు విలువ పెట్టి కొనబడతా వచ్చిన వారు, మీరు మీ సొత్తు కాదు అనే మాటని మనము ఈ క్యాంప్లో వింటా ఉంటున్నాం. మటుకి ప్రభు మనల్ని కొంటా వచ్చాడు. ఎందుకు కొంటా వచ్చాడు అని అంటే, మొట్టమొదటిది మనలో ఆనందించడానికి కొంటా వచ్చాడు. రెండవది మనలో పని చేయడానికి కొంటా వచ్చాడు. మూడవది మనల్ని ప్రపంచానికి ప్రదర్శించడానికి కొంటా వచ్చాడు. దేవుడు నీలో నాలో ఆనందించాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకని నిన్ను నన్ను కొంటా వచ్చాడు. నువ్వు ఏదైనా వస్తువు కొన్న తర్వాత దాంట్లో నువ్వు ఆనందించలేకపోతే నువ్వు పశ్చాత్తాప పడతా ఉంటావు. ఎందుకబ్బా ఈ వస్తువు కొన్నాను, ఈ వస్తువు వల్ల ఇంకో వస్తువు తీసుకుని ఉంటే బాగుండు కదా. అయితే ప్రభు నీలో నాలో ఇలా పశ్చాత్తాప పడకూడదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు అప్పగించబడతా ఉంటున్నారో, అప్పగించబడకమునుపో ఆయన యూదా ఇస్కరియోత గురించి చెబుతా ఉంటున్నారు. ఇలాంటి పుట్టకపోతే బాగుండు అంటే ఎందుకబ్బా వీడు పుట్టాడు అని యేసయ్య కనిపిస్తా వచ్చింది. అందుకంటే అద్వానమైన జీవితం ఉంటుందా. నోవహ దినములలో ఆయన ఎప్పుడైతే సృష్టి లేక మానవులు తనకి విరోధంగా నడుస్తూ వచ్చినప్పుడు అంటూ ఉంటున్నాడు, అయ్యో వీళ్ళు అనవసరం కదా, నేను సృష్టించాను. ఆయన సృష్టించినందుకు పశ్చాత్తాప పడతా ఉంటున్నాడంట. మలాకి గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే తన ప్రేమని ఎప్పుడైతే ప్రభు చెబుతా ఉంటున్నాడో అప్పుడు చాలా విసుగుతో వాళ్ళు అడుగుతా ఉంటున్న ప్రశ్న, ఎట్లా మిమ్మల్ని ప్రేమించావు? ఆ దినాన ప్రభు హృదయం చాలా గాయపరచబడతా వచ్చింది. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చిన ఇస్రాయల్ ప్రజల్ని ఎప్పుడైతే కానాను పొలిమేరలకి తీసుకుని వస్తా వచ్చాడు, వాళ్ళంతా వచ్చారు మేము వెనక్కి వెళ్ళిపోతాము, మాకు ఇంకో నాయకుడు కావాలి, మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం. అప్పుడు ప్రభు కనిపిస్తా వచ్చింది, ఇచ్చి నేను అనవసరంగా బయటకు తీసుకుని వచ్చా అని చెప్పి కానాను తీసుకెళ్ళను అని ఒట్టు పెట్టుకుని వాళ్ళందరినీ అక్కడే సమాధి పాలు చేసేస్తా వచ్చాడు. సృష్టించినందుకు కొందరు జీవితాల్లో పశ్చాత్తాప పడతా వచ్చాడు, విడిపించినందుకు కొందరి జీవితాల్లో పశ్చాత్తాప పడతా వచ్చాడు, పిలిచినందుకు కొందరి జీవితాల్లో పశ్చాత్తాప పడతా వచ్చాడు. అయితే మన జీవితాల్లో ప్రభు పశ్చాత్తాప పడకుండా, ప్రభు నేను మంచి పని చేశాను, పలాలోని కోరుకోవడంలో మంచి పని చేశానని ప్రభు హృదయానికి ఆనందం ఇవ్వడానికే ప్రభు మనల్ని కొంట వచ్చాడు. అసలు మనల్ని తయారు చేసిందే ఆయన మనలో ఆనందించడానికి, మనల్ని తయారు చేసిందే మనలో ఉల్లసించడానికి, మనల్ని తయారు చేసిందే మన ద్వారా ఆయన మహిమ అధికం కావాలనే మనల్ని తయారు చేస్తా వచ్చాడు. ఇంతటి శ్రేష్టమైన ఉద్దేశంతో ఆయన మనల్ని తయారు చేస్తా వచ్చాడు. అయితే నువ్వు ప్రభువుని ఎప్పుడైతే ఆనందింప చేస్తావో ఇన్ రిటర్న్ నీ కొరకు కూడా అతి శ్రేష్టమైన ఆనందం ప్రభు ఇస్తా ఉంటాడు. మనల్ని దేవుడు తయారు చేసినప్పుడే ఇలా తయారు చేస్తా వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభుకు ఆనందం ఇస్తా ఉంటావో నీ బాడీలో వచ్చిన ప్రతి సెల్ నీ అవయవము
ni vektitvam lo untuna prati vishyamu aanandinchadam modalu pedta untadu. Inko maatlo, when you make God happy, only then you are truly happy. Prabhu ni edipichu baagupadnadu evadu ledu, prabhu ni edipichu santoshinchagaligina vadu evadu ledu. Prabhu ni eppudaithe aanandimpajastavo appude nuvvu nijanga aanandinchagalavu. Andukane apostolu paulu yokka jeevithanni manam chustu vachinatlayite aina jeevitham dwara, aina seva dwara, aina prati vishyam dwara prabhuki aanandam ivagalugutha vachadu ganakane aina in return aina kuda chaala aanandanga bradugutha vachadu. Enta aanandanga bradugutha vachadu ante manandaku parichayam. Filippinna rastu untadu aanandinchu, marala cheptunnanu aanandinchu, cherusalalo nunchi, kashtalalo nunchi, shramalalo nunchi vellipoye samayam vastu untunnappudu chaavu anedi daggariki vachestu untunnappudu chaavu jeevam renditi madhyalo aina renditi madhyalo irukunu padi unnappudu aina antunna nenu aanandanga unnanu. Ekkada nunchi vachindi aanandam? నేను ప్రభుని ఆనందంగా పెడతావచ్చు అని ఎందుకంటే నేను కూడా ఆనందంగా ఉంటా వచ్చాను. యవన కాలంలో ప్రతి ఒక్కరు ఆనందం కొరకు వెతుకుతారు. ద బెస్ట్ వే యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, ద హైయెస్ట్ వే దట్ యూ కెన్ గెట్ జాయ్ అండ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ అండ్ ది మోస్ట్ ఎథికల్ వే యూ కెన్ బి హ్యాపీ ఈస్ టు మేక్ యువర్ క్రియేటర్ హ్యాపీ. నీ ప్రభుని ఆనందింప చేయడం బట్టి నువ్వు ఆనందించగలవు. ప్రభుని ఎలా ఆనందింప చేయాలి? టూకీగా ఓ మూడు విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి చూసుకుంటాం, ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుని ఎలా సంతోష పెట్టగలము? హౌ కెన్ యూ మేక్ ద లార్డ్ హ్యాపీ? దేవుడు అయ్యో వీళ్ళు ఎందుకు బాగా నేను రక్షించాను అని అనిపించకుండా, నిజంగా వీళ్ళని రక్షించి చాలా మంచి పని చేశాను కదా అని ప్రభు ఆనందించేటట్టు ఎలా చేయగలము? టూకీగా ఓ మూడు విషయాలు. మొట్టమొదటిది వద్దాము మత్తయి సువార్తకి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యని మొదలు పెడతా ఉంటున్నారో ఆ సమయంలో ఆయన శిష్యుల్ని పిలవడము మనం చూస్తా రావచ్చు. యేసు క్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే శిష్యులు పిలుస్తా ఉంటున్నారో దము నాలుగవ అధ్యాయానికి మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండిరా. ఆయన నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాండరిగా చేతునని చాలండి. ఇక్కడ మనం చూస్తా వచ్చినట్లయితే ఆయన మొట్టమొదటిది శిష్యుల్ని పిలవడం మనం చూస్తా రావచ్చు. ఎప్పుడైతే శిష్యుల్ని పిలుస్తా వచ్చాడో పేతుర్ని, ఆ తర్వాత ఆంద్రేని, యోహాను, యాకోబులు వీళ్ళందరినీ ఎప్పుడైతే ప్రభు పిలుస్తా ఉంటున్నాడో వాళ్ళు వెంటనే విధేయత చూపిస్తా వచ్చారు. వాళ్ళు విధేయత చూపిస్తా వచ్చినప్పుడు ప్రభు వాళ్ళలో ఆనందిస్తా ఉంటున్నాడు. అందుకనే వాళ్ళలో ఆనందించి వాళ్ళతో ఒక పర్సనల్ ఒక దగ్గరతనాన్ని ప్రభు గడపడం మనం చూస్తా రావచ్చు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురులో ప్రభు చాలా ఆనందిస్తా వచ్చాడు. అందుకనే ఎవరికి ప్రపంచంలో ఎవరికి చూపించిన విషయాలు వీళ్ళు ముగ్గురికి మాత్రమే చూపిస్తా వచ్చారు. మూడు ప్రాముఖ్యమైన విషయాలు వీళ్ళు ముగ్గురికి మాత్రమే చూపిస్తా వచ్చారు. మొట్టమొదటిది యాయిరు కుమార్తెని ఎప్పుడైతే ప్రభు లేపుతా వచ్చినాడో వీళ్ళు ముగ్గురిని మాత్రమే తీసుకుని పోతా వచ్చాడు. మిగిలిన అందరినీ బయట పెడతా వచ్చాడు. ఎందుకు వీళ్ళు ముగ్గురిని మాత్రమే తీసుకుని వస్తా వచ్చాడు? వీళ్ళు ముగ్గురులో చాలా ఆనందిస్తా వచ్చినాడు. ఎప్పుడైతే యోహాను సువార్తకు వస్తామో యోహాను సువార్తలో యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమించి ఆ మాట చదువుదాం. 21వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనము చదవండిరా. అమ్మా కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. వద్దాము యోహాను సువార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి. యోహాను సువార్త 13:23-24 సరేండి. ఇక్కడ చూస్తా వచ్చినట్లయితే యోహాను యేసు ప్రేమించిన శిష్యుడిగా చూస్తా రావచ్చు. చాలా దగ్గర ఉంటా ఉంటున్నారు యేసు క్రీస్తు ప్రభుకి. సిమోన్ పేతురు, యాకోబు కూడా ప్రభుకి చాలా దగ్గర ఉంటా ఉంటారు. ఎందుకు వీళ్ళు ప్రభుకి ఇంత దగ్గర అవ్వగలుగుతా వచ్చారు? ఏంటి వీళ్ళకి ప్రభుకి దగ్గర అవడానికి కారణాలు ఏంటి? చదువు లేదు వీళ్ళకి. చాలా సార్లు ఈ హ్యూమన్ క్వాలిఫికేషన్స్, ఈ భౌతికమైన అర్హతలు అనేవి ప్రభు యొక్క హృదయానికి అంత ఆనందాన్ని పుట్టించవు. కానీ వీళ్ళు చూపిస్తూ వచ్చిన విధేయత, వీళ్ళు ఎప్పుడైతే విధేయులవుతా వచ్చారు, వీళ్ళు వెంటనే లోబడతా వచ్చారు, ముందు వెనకాల ఆలోచించకుండా ఆయన కోసం వదిలేస్తా వచ్చారు, ఆయన వీళ్ళలో ఆనందించడం చూస్తా రావచ్చు. నిన్ను కొన్నాడు ఎందుకు కొన్నాడు అని అంటే నీలో ఆనందించాను. ఎలా ఆయనకు ఆనందం ఇవ్వగలవు అని అంటే కేవలం విధేయతను బట్టి ఆనందం ఇవ్వగలవు. ద బెస్ట్ వే యూ కెన్ గివ్ జాయ్ టు ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బై షియర్
implicit immediate obedience. ఎనిసార్లు ప్రభు మన జీవితాలను దుఃఖపడతా ఉంటున్నాడు. అబ్రహాము జీవితంలో, మోషే జీవితంలో, మీరు భక్తులు అందరి జీవితాల్లో చూడండి, ప్రభు వాళ్ళ జీవితంలో ఎందుకు ఆనందించాడంటే వాళ్ళు విధేత చూపించారు. యవన కాలంలో వినేదంతా వింటాం, రేపు క్యాంప్ అయిపోతుంది, ఇక్కడ ఎవరు ఉండరు, రేపు రాత్రి ఇక్కడ ఎవరు పండుకోరు, మీళ్ళకి మీరు వెళ్ళిపోతారు. ఇంత దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత, ఇంత విస్తృతంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించిన తర్వాత, నువ్వు తీర్మానం తీసుకున్న తర్వాత, ఈ క్యాంప్ లో ఉన్న వాతావరణం ఇళ్లలో ఉండదు. ఈ క్యాంప్ లో ఉన్న వాతావరణము నీ స్వస్థలంలో, నీ కాలేజీలో, నీ స్కూల్లో ఉండదు. అయితే నీలో ప్రభు ఆనందించాలని కోరుతున్నాడు. ఎక్కడ తెలుసా? క్యాంప్ లో కాదు, నువ్వు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆయన నీతో మాట్లాడిన మాటలకి విధేయత చూపించి బ్రతికేటప్పుడు ఆయన నిన్ను ఆనందిస్తా ఉంటాడు. ఎప్పుడైతే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీకి సువార్త చెప్తా వచ్చాడు, ఆ స్త్రీ వెళ్ళిపోతా వచ్చింది, ఆయన ఎంత ఆనందంతో నింపబడతా వచ్చాడంటే శిష్యులు భోజనం తీసుకొని వచ్చారు. భోజనం తీసుకొని వచ్చి యేసయ్య తిను అని అంటే, లేదు నాకు ఆకలి లేదు. అదేంటి ఆకలి ఎందుకు లేదు? ఏం తినలేదు కదా, మీకు తెలియని ఆహారం ఉంది, కడుపు నిండిపోయింది. భౌతికమైన ఆహారం యొక్క అక్కర లేకుండా యేసయ్య కడుపు నిండిపోతా వచ్చిందంట. ఎందుకు తెలుసా? ఈ స్త్రీ వెళ్ళింది, ఊర్లో తిరిగింది, ఊర్లో ఉంటున్న వాళ్ళందరికీ యేసయ్య గురించి చెబుతా వచ్చింది. నాతో నేను చెప్పి, నేను చేసినవన్నీ చెప్పిన వాడిని చూడండి, ఈ మెస్సయ్య కాదా అని చెబుతా ఉంటే ఆ మొత్తం సమరయులందరూ వస్తా వచ్చినారు. అప్పుడు యేసు క్రీస్తు ప్రభువా ఎంత ఆనందంగా ఉన్నాడంటే భోజనం కూడా చేయాల్సిన అవసరం లేనంత ఆనందం ఉన్నాడంట. ఎందుకంటే ఈమె పొందిన ప్రత్యక్షతకి విధేయరాలుగా బ్రతుకుతా వచ్చింది, పాపపు కొండను వదిలిపెట్టి వెళ్ళిపోతా వచ్చింది. యేసు ప్రభుకి దానస్తా వచ్చింది కనుక కొండ నిన్న నీళ్లు తీసి బయటపెట్టి తాను ప్రభువైన కొండలోని వచ్చి నా కొండ ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక తృప్తి ఉండడానికి వాడే, ఈ రోజు వచ్చి నా కొండ నీకోసం వాడతాడు, ఇదిగో నీ మాటలు తీసుకెళ్తాను, నువ్వు నా కొండ వచ్చి తాను, నేను వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తాను. మామూలుగా 2 రోజులు స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటా, ఊరు మొత్తం వచ్చింది, ఆయన 2 రోజులు స్పెషల్ మీటింగ్ పెడితే సంతోషంగా 2 రోజులు అక్కడ ఉంటా వచ్చా. ఎందుకు అనంటే విధేయత ఆయనకు ఆనందం ఇస్తుంది. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు నీ నా విధేయత కొరకు ఎదురు చూస్తా ఉంటున్నాడు. సౌలు ఎప్పుడైతే పడిపోతా లేక తన ఇష్టానుసారంగా తప్పిపోతా వచ్చాడో, వద్దాము మొదటి సమూయేలు గ్రంథం దేవుని యొక్క ఆనందం గురించి మాట్లాడతా సమూయేలు అంటా ఉంటున్న మాట 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి. అమ్మా అందుకు సమూయేలు యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన, ఆయన సంతోషం దేంట్లో ఉందంట? విధేయతలో ఉందంట, మాట విధానంలో విధేయత ఉందంట. హీ డిలైట్స్, డస్ ద లార్డ్ డిలైట్ ఇన్ బర్న్ట్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైసెస్ యాజ్ మచ్ యాజ్ ఇన్ ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ప్రతిరోజు ఆయన స్వరం మీద, అదే ఆయన హృదయానికి ఆనందం. ఈరోజు ఒక తీర్మానం తీసుకోగలవా? ప్రభా నేను స్వరం వింటాను ప్రభా, ప్రతి క్షణం నేను నీ మాట వింటాను ప్రభా, క్యాంప్ లో నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు, ఎందుకు నీతో మాట్లాడుతూ వచ్చాడు, ఆయనకి నీతో ఏం పని? నువ్వు ఆయన మాట వినే కొలిది ఆయన ఆనందం ఎక్కువ అవుతా ఉంటాయి. యూ కెన్ గివ్ రిజాయిసింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఆయన హృదయానికి ఆనందం ఇవ్వగలవు నువ్వు విధేయత చూపించడం బట్టి. అన్ని దాంట్లో విధేయత. చాలా సార్లు యవన కాలంలో మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మనము 2 సెక్టార్స్ చేసుకొని కూర్చుంటాం, 2 విభాగాలు చేసుకొని కూర్చుంటాం. ఒక విభాగం ఇది ఆత్మీయమైనవి, ప్రాముఖ్యమైన తీర్మానాలు, లేకపోతే గడ్డు సమస్య, వీటిలన్నింటిలో ప్రభా నీ చిత్తం ఏంటి చెప్పు ప్రభా, నీ ఇష్టం ఏంటి చెప్పు ప్రభా, నువ్వు చెప్పినట్టే నేను వింటాను ప్రభా అని చెప్పి కొన్ని విషయాలు, ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, చిన్న విషయాలు, నువ్వు మేనేజ్ చేయగలిగిన విషయాలు, నీకు ఇష్టమైన విషయాలు, నీకు నీ ప్రాణం పెట్టుకున్న విషయాలు, ఈ విషయంలో దేవుడిని ఇంటర్ఫీర్ అవ్వలేవు. అందుకనే దేవుడు మన జీవితంలో నిజంగా పని చేయలేకపోతా ఉంటున్నారు. గాడ్ వాంట్స్ 24 God wants 24/7 and 100% responsibility over your life. నీ యొక్క జీవితంపై పూర్తి అధికారాన్ని ఆయన కోరుతా ఉంటున్నాడు, పూర్తి హక్కుని ఆయన కోరుతా ఉంటున్నాడు. ఏదో కొన్ని విషయాలు ఆయన మాట వినేసి మిగిలిన విషయాలు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుని ప్రణాళిక జరగదు. జస్ట్ ఒకసారి అది ఆలోచించండి. కారులో మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తా ఉంటున్నారు, మీకు దారి తెలియదు. ఒక ఆయన్ని అడిగారు, సార్ హైదరాబాద్ వరకు దారి చెప్తారా అంటే, ఆయన అన్నాడు నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నా మీతో పాటు రానా అంటే, అంతకంటే బంగారమ్మ సార్ కూర్చోండి అని అన్నారు. అని తర్వాత ఆయన కూర్చోబెట్టుకున్నారు, ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ పోతా ఉంటున్నారు. హైదరాబాద్ పోయేటప్పుడు సడన్ గా ఒక రైట్ లెఫ్ట్ వచ్చినప్పుడు నీకు ఎటు పోవాలి అసలు అర్థం కాదు. ఆయన ఒక చూస్తే ఆయన అంటాడు లెఫ్ట్ తీసుకోండి అంటాడు, లెఫ్ట్ తీసుకుంటావు. ఇక తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నీకు అర్థమైనట్టు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఆయన మాట వినవు, నీ ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటావు. ఒక గంట సేపు నీ
ఇష్టం వచ్చినట్టు పోయావు. ఆయన చెప్తున్నా వినట్లేదు, నా తెలుసులే సార్, నా తెలుసులే సార్ అని చెప్పి మళ్ళీ ఒక క్రాస్ రోడ్స్కి వచ్చావు. అప్పటికే అక్కడికి వచ్చావంటే ఓ పక్కన పోతే చెన్నై, ఇంకో పక్కన పోతే బెంగళూరు దగ్గరకు వచ్చావు. హైదరాబాద్ చాలా దూరం వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి సార్ ఇప్పుడు చెప్పండి లెఫ్ట్ ఏంటి, రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి, నువ్వు రైట్ వెళ్తావు బెంగళూరు వెళ్తావు, నువ్వు లెఫ్ట్ వెళ్తే చెన్నై వెళ్తావు, ఎటు పోయేది ఇప్పుడు కన్నా చెప్తా, వెనక్కి తీసుకో, థ్యాంక్ యూ సార్ అని వెనక్కి తిప్తావు. ఒక గంట సేపు ఆయన మాట వింటావు. మళ్ళీ నీకు కొంచెం బుద్ధి పుట్టి కొంచెం నీకు నీకు తిక్క పుట్టేటప్పటికి మళ్ళీ నువ్వు సార్ నేను తీసుకెళ్తా అని మళ్ళీ ఇంకో గంట నువ్వే డ్రైవ్ చేసుకుంటావు. ఈసారి ఎక్కడికి వస్తావంటే రైట్ తీసుకుంటే ఢిల్లీ, లెఫ్ట్ తీసుకుంటే కలకత్తా, అక్కడికి వస్తావు. ఛీ సార్ అంత కన్ఫ్యూజన్ ఉంది సార్, ఇప్పుడు చెప్పండి సార్ ఏమంటాడు, నీకు నమస్కారం బాబు, నన్ను వదిలేసి నేను బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతా, నువ్వు హైదరాబాద్ పోయేటట్టు కనపట్లే. మనం చేసేది ఇదే కదా, దేవుని చిత్తం తీసుకుంటాను, దేవుని చిత్తం తీసుకుని ఆ ప్రభా నువ్వు చెప్పినట్టు చేస్తా, కొంచెం ముందుకు వెళ్తావు, కొంచెం మనకి నచ్చి కొంచెం కంఫర్ట్ కొంచెం సమస్యలు తీరే వరకు ఇక నువ్వు ఉండు ప్రభా, నేను మేనేజ్ చేసుకుంటా, గందరగోళం చేసుకుంటావు. మళ్ళీ కొంచెం పరిస్థితులు ప్రభా ఎక్కడున్నావు, ప్రభా ఎక్కడుంటా, ఇక్కడే ఉంటా చెప్పు, అదే ఎటుపోయి ప్రభా, ఏంటి ఎటుపోయేది పోనీ అని మళ్ళీ చెప్తాడు. మళ్ళీ వింటావు కన్సెప్ట్ మళ్ళీ అది కెటింగ్ అనేవే. చాలాసార్లు మన ప్రాబ్లం ఏంటంటే ఈ షో ఒబీడియన్స్, మన ఓన్లీ సర్టెన్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్, కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని విభాగాల్లో కొన్ని రంగాల్లో కొన్ని వలయాల్లో మాత్రమే విధేయత. దట్ డజంట్ వర్క్ లైక్ దట్, అలా పనిచేయదని. అపోజిట్ పౌలు యొక్క జీవితం ప్రభుకి అంత ఆనందదాయకంగా ఎందుకుంటా వచ్చింది తెలుసా, ఎందుకుంటా వచ్చిందంటే సింపుల్ థింగ్, పౌలు తన జీవితంలో అన్ని రకాలుగా ప్రభుకి విధేయత చూపించాడు. ఐ బిలీవ్ ఇట్ ఈస్ బెటర్ టు షో 100% డిసొబీడియన్స్ దాన్ పార్షల్ ఒబీడియన్స్. నేనేం నమ్ముతా తెలుసా, ఇప్పుడు ఇదే కారు ఉదాహరణ చెప్పా కదా, ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతున్నావు, ఆయన ఎక్కించుకున్నావు, ఆయన ఆయన మాట అప్పుడప్పుడు వింటున్నావు, నువ్వు హైదరాబాద్ పోవు అప్పుడప్పుడు వింటే. దానికంటే బెస్ట్ ఏంటి తెలుసా, ఆయన దించేసి నీకు నచ్చినట్టు వెళ్ళిపోవడం, కనీసం నీకన్నా నేను హైదరాబాద్ వెళ్తున్నా అనే ఫీలింగ్ అన్నా ఉంటుంది. చాలాసార్లు అప్పుడప్పుడు ప్రభుచిత్తం చేసి ఎట్లా నడిపిద్దాం అనుకుంటున్నాను ఈ జీవితం, దట్ ఈస్ యు ఆర్ ప్లేయింగ్ ఎ హావక్ విత్ యువర్ ఓన్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని నువ్వే గందరగోళం చేస్తున్నావు. ఇట్ ఈస్ బెటర్ టు గో ఇన్ టు కంప్లీట్ డిసోబీడియన్స్ రాదర్ దాన్ పార్షల్ ఒబీడియన్స్. నీ జీవితం అట్టు కాదు ఇటు కాదు. దీనికి నిల్లు వెత్తటి ఉదాహరణ లోతు, బిలాము, దేమ. లోతున్నాడు, లోతుని దేవుడు బిలాములో బయటకు రమ్మని అబ్రహం తెచ్చుకున్నాడు. సరే బయటకు వచ్చాడు, బయటకు వచ్చాడు, అబ్రహంతో పాటు నడుచుకుంటా ముందుకు వచ్చాడు, చాలా ఆత్మీయమైన విషయాలు నేర్చుకున్నాడు. అంత నేర్చుకున్న తర్వాత ఇక అబ్రహం అంటున్నాడు, నువ్వు ఎటో చోట పోయా బాబు, నువ్వు నాతో సెట్ కాదు అని అంటే సరే నేను ఎటో చోట పోతాను అని చెప్పి కళ్ళెత్తి చూశాడంట. కళ్ళెత్తి చూసినప్పుడు విచిత్రం, ఒకే స్థలం రెండు రకాలు కనపడిందంట. ఓ పక్కన చూస్తే సుధమ గుమ్మరలాగా, సుధమ గుమ్మర ప్రాంతం, ఓ పక్కన చూస్తే ఐగుప్తు దేశంలో కనపడిందంట. అదే స్థలం నీరుపారు యెహోవా తోట వలె కనపడతా వచ్చిందంట. రెండు కలుపుకున్నాడు, మెట్టుకు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన అసలు వెళ్ళింది ఎందుకు, వెళ్ళింది ఎందుకంటే తన గొర్రెల కోసం తన మందల కోసం పోతా వచ్చాడు. ఒక్కసారి సోదోమా దగ్గరికి వెళ్ళిన తర్వాత తన మందలు అడ్రస్ కూడా కనపడదు. అసలు తన మందలు ఏమైపోయాయి, తన మందలు ఏమైపోయాయి, ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. ఇంకా అధ్వానమైన జీవితం మొదలు పెడతా వచ్చాడు. ఎలా లోపలికి వెళ్ళిపోవడం మొదలు పెడతా వచ్చాడు తెలుసా, ఆ మాట చూద్దామా, వద్దాము. ఆదికాండం 13వ అధ్యాయానికి, ఆదికాండం 13వ అధ్యాయం, జెనెసిస్ అండ్ చాప్టర్ 13 12వ వచనము. సెవెండోరేనా, అబ్రాహము కనాన్లో నివసించెను, లోతు ఆ మైదానం ఉన్న పట్టణ ప్రదేశములలో కాపురముండి సొదోమా దగ్గర తన గుడారం. సొదోమా లోపలికి వెళ్ళాడంట ఫస్ట్ టైం, అబ్రాహం దూరమయ్యాడు ఫస్ట్ టైం. సెకండ్ టైం సొదోమాకి దగ్గరే, సొదోమా బయటే ఉన్నాడు. 14వ అధ్యాయము 12వ వచనానికి వద్దాం. 14:12 చదవండి రేనా. అమ్మా సొదోమా దగ్గరకు వచ్చినాడు. ఇప్పుడు సొదోమా లోపలికి వెళ్ళిపోతా వచ్చాడు. వద్దాం 19వ అధ్యాయానికి, ఆదికాండము 19వ అధ్యాయము. ఇప్పుడైన పరిస్థితి ఏంటి, మొదటి వచ్చిన చదవండి. గ
గవిని యొద్ద కూర్చుని ఉన్నాడు. ఎవరొచ్చుంటారు గవిని దగ్గర? రుతుగంధంలో చూడొచ్చు, కీర్తన 127లో కూడా మనం చూడొచ్చు. గవిని దగ్గర పెద్దలు కూర్చుంటారు. ఊర్లో పెద్దోళ్ళనే అయిపోతా వచ్చాడు. అబ్రాహాము దగ్గర ఉంటా వచ్చాడు, కొంచెం దూరమయ్యాడు, సుధమ దగ్గరకు వచ్చాడు, ఇంకా కొంచెం వచ్చాడు, లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాడంటే గవిని దగ్గర కూర్చుంటా వచ్చున్నాడు. విచిత్రం ఏంటి తెలుసా? ఇంతటి సుధమలో బతుకుతా నిజంగా ఆయన లైఫ్ ఎంత అల్టిమేట్ మిక్స్చర్, అల్టిమేట్ కాంగ్లోమరేట్ మిక్స్చర్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్. ఈయన వాళ్ళ కూతుర్లు ఇద్దరిని ఎంత పవిత్రంగా పెంచాడు. అది ఎలాంటి ఊరంటే ఇద్దరు దేవదూతలు వచ్చారంట. ఆ ఊరికి ఇద్దరు దేవదూతలు రాగానే ఊర్లో ఉంటున్న వాళ్ళందరూ వాళ్ళతో పాపం చేయడానికి వాళ్ళ ఇంటి మీద వచ్చి తలుపు కొడతా ఉంటున్నారంట. జస్ట్ ఊహించగలవా? ఇద్దరు అతిథులు వస్తేనే ఊరు మొత్తం కామంతో కదలొచ్చింది. ఇలాంటి ఊర్లో కన్యకల్లాగా ఇద్దరు కూతుర్ని మెయింటైన్ చేశాడంట. వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్షిప్ దిస్ మ్యాన్. ఎంత అద్భుతమైన కుటుంబ వ్యవస్థను కట్టుకున్నాడు. ఎలా కట్టుకుంటున్నాడు? ఓ పక్కనేమో పాపం చేసుకుంటా, ఓ పక్కనేమో సుధమలో బతుకుతా, ఓ పక్కనేమో సుధమలో పెద్దోడిగా అయిపోతా, ఇంకా పవిత్రత రెండో కలుపుతా ఉంటున్నాడు. కూతుర్లని పవిత్రంగా పెట్టుకుంటున్నా, ఈయన దుష్ట సుధమలో వెళ్తున్నాడు. పేతురు మనం ఫ్యామిలీ ప్రేయర్స్ లో చదువుతా వచ్చాము ఉదయ కాలంలో. నీతి గల తన మనస్సాక్షిని దినదినం నొప్పించుకుంటా వచ్చాడంట. ఎంత విచిత్రం! దినదినం నీతి కలిగిన తన మనస్సాక్షి నొప్పించుకుంటున్నాడు, కూతురు మాత్రం పవిత్రం పెట్టుకుంటున్నాడు. చివరికి ఏమైంది? చివరికి ఎంత అధ్వానం అయిందంటే వీళ్ళు సుధోమాలను పెళ్లి చేసుకుంటే మేలేమో. ఎంత అధ్వానం అంటే వీళ్ళు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పాపం చేస్తా వచ్చారు. ఎందుకంత అధ్వానం తెలుసా? పార్షియల్ ఒబీడియన్స్. నీ జీవితంలో ఎంత సడన్ గా దేవుడు నీ చిత్తం ఏంటి చెప్పబ్బా అని అడిగేసి ఆయన చిత్తం చేసి మళ్ళీ ఆయన చిత్తం వదిలేసి నీ ఇష్టం చేసి మళ్ళీ ఆయన చిత్తం చేసి మళ్ళీ నీ ఇష్టం చేసి, ఇంతకంటే గందరగోళ జీవితం ఇంకోటి ఉండదు. అహరోన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? అహరోన్ ఏం చేశాడంటే రెండింటిని కలుపుతామనుకున్నాడు. అందుకనే వాళ్ళందరితో చెప్పాడు, మీ బంగారం ఇవ్వండి దూడ చేస్తా. బంగారం ఇవ్వండి దూడ చేసి, దూడ చేసిన తర్వాత ఆ మాట చదువుదామా? వద్దాము నిర్గమ కాండానికి. అంత అధ్వానమైన జీవితము. వద్దాము నిర్గమ కాండం 32వ అధ్యాయానికి. నిర్గమ కాండము 32వ అధ్యాయము దూడ చేసి అంటున్న మాట 5వ వచనం చదవండి. ఆహారం దాన్ని చూచి దాని ఏంటో ఒక బలిపీఠం కట్టించను. మరియు అబ్రాము మరియు రేపు యెహోవాకు పండగ జరుగునని దహన బలులను సమాధాన బలులు అర్పించిరి. ఎంత కన్ఫ్యూజన్ ఇది, ఎంత కన్ఫ్యూజన్ ఇది! ఉందేమో బంగారు దూడ, మాటేమో పండగ యెహోవాకంట. ఇదే హైట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటే బలిపీఠం కట్టాడంట. ఇప్పుడు ఈ బలిపీఠం యెహోవాక దూడక ఎవరికి అర్థం కావట్లేదు. ఇది అర్థం కాని టైంలో కన్ఫ్యూజన్ కి ఈసారి ఇంకా యాడ్ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దహన బలులు సమాధాన బలు అంట. విగ్రహం పెట్టి దహన బలులు సమాధాన బలు ఏంటి? దేవుని వాక్యం, పద్ధతి, దేవుని పేరు, మూడు పెట్టి విగ్రహం పెట్టాడు. జనానికి ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ టైం రాయబడుతున్న మాట, తినడానికి తాగడానికి వచ్చినారంట, ఆడడానికి లేచారంట. ఎందుకు? ఏంటి అసలు అసలు ఈ పరిస్థితి ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఆఫ్టర్ వర్డ్ దే సాట్ డౌన్ టు ఈట్ అండ్ టు డ్రింక్ అండ్ గాట్ అప్ టు ఇండల్జ్ ఇన్ రివల్రీ. అల్లరి చేయడం వేశారంట. అల్లరి చేయడం ఏంటి ఇస్రాయల్ ప్రజలు? ఎందుకంటే వాళ్ళు టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దూడ కనపడుతుంది, పండుగమో దేవుడి పేరు పెట్టాడు, బలిపీఠం కనపడుతుంది, దహన బలం అంటున్నాడు, సమాధాన బలం అంటున్నాడు, ప్రక్రియ దూడ కనపడుతుంది. వీళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయారంటే తిని లేచి మేము చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాం, మాకు అసలు ఏమర్థం కావట్లేదు, ఆటలాడుకోవడం మొదలు పెట్టారు. చాలా జాగ్రత్త ప్రేమైన సోదరుడు సోదరి. పార్షియల్ ఒబీడియన్స్, అప్పుడప్పుడు విధేయత అనేది నీ జీవితాన్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తుందంటే యు టూ
కాకుండా అయిపోతావు, ఎటు కాకుండా అయిపోతావు. నేను దినాన గోవా నుంచి హైదరాబాద్ రావాలి. నైట్ రిజర్వేషన్ అయిపోయింది నాకు, కానీ అర్జెంట్ పరిస్థితిని బట్టి హైదరాబాద్కు వచ్చేయాలి. ఇంకా వాళ్ళతో అన్నాను, అన్నా నేను అర్జెంట్కి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఏముండమంట, ఏదోటి పట్టుకొని వేరే ఊరికి వెళ్ళిపోతా ఉంటానన్నా అన్నాను. అన్నా మీకు రాత్రి 10 o'clock ఎట్లా బస్సు ఉంది కదా, పొద్దున్న మహా అంటే 8 గంటలకెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతానని. అదే నేను అది లేట్ అయిపోతాను, నేను అర్జెంట్కి వెళ్ళిపోతా అని. ఇంకా అక్కడ గోవా బస్సు ఎక్కా, ఎక్కి లోండా క్యాజల్ రాక్ ఆ ప్రాంతం గుండా ప్రయాణం చేసి ఒక ఊరు వచ్చిన తర్వాత వాడు డిన్నర్ కోసం ఆపాడు. చే ఈ బస్సు లేట్ అయిపోతుందని దిగి ఒక మహారాష్ట్ర బస్సు పోతా ఉంటే మహారాష్ట్ర బస్సు ఎక్కేసి ఇంకో ఊరు వెళ్ళిపోయా. హైదరాబాద్ రూట్ లో వచ్చే ఊరు, అప్పట్లో గూగుల్ మ్యాప్స్ లేవు, నావిగేషన్ లేవు, కండక్టర్లే మన గూగుల్ మ్యాప్లు. ఇక సార్ హైదరాబాద్కి అంటే మా బస్సు ఎక్కండి అన్నాడు. ఏ కండక్టర్ అన్నా మా బస్సు ఎక్కమంటాడు. ఎక్కేసా, ఆయన తీసుకుని పోయి ఆయన 2 ఊర్లు దాటిన తర్వాత ఆయన డాబాలో ఆపాడు. సే ఇల్లు మళ్ళీ ఆపాడు, టైం వేస్ట్ అని చెప్పి దిగి కర్ణాటక బస్సు ఎవరు కనపడదు అది ఎక్కేసా. వాడు తీసుకెళ్లిది ఊరంతా ప్రపంచం అంతా వాడు రాష్ట్రం అంతా టూరిజం బస్సు మాదిరి చూపించి ఎప్పుడో పొద్దున్న 8 గంటలకి గుల్బర్గాలో దించాడు. గుల్బర్గాలో దించి ఇంకా 10 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగొద్ది, మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పి దిగి ఏపీ బస్ కనపడింది. అబ్బా గుండె చాలా ఆనందించింది. ఏపీ బస్ కదా, ఏపీ బస్ ఎక్కా, అది బీదర్కి వెళ్ళే బస్. బీదర్కి వచ్చా, అది ఫస్ట్ టైం. అప్పుడు బీదర్లో సేవకుని కాదు, బీదర్కి వచ్చా. బీదర్ రాగానే బీదర్లో ఆపి వాడు నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, అంత లోపల ఎవరో స్నాక్స్ తినాలని తినండి అంటే మళ్ళీ దిగి ఇంకో కర్ణాటక బస్ ఎక్కా. తీరా హైదరాబాద్కి ఎప్పుడు వచ్చా తెలుసా, సాయంకాలం 4 గంటలకు వచ్చా. రాత్రి రిజర్వేషన్ ఉంది బస్సు 10 గంటలకి. పొద్దున్న ఒకే బస్సులో శుభ్రంగా పండుకొని 8 గంటలకు దిగాను. తీరా సాయంత్రం 4కి దిగేటప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేశాను, అన్న రండి అన్న నన్ను పికప్ చేసుకోండి అంటే ఆయన వచ్చి నా పరిస్థితి నా అవతారం చూసి ఏందన్నా ఇది గ్యారేజ్ లో పనిచేసి వచ్చినట్టు ఉన్నామన్న మెకానిక్ మాదిరి. అప్పుడప్పుడు విధేయత చూపించే జీవితం అంత దారుణం ఇంకోటి ఉండదు. ప్రియుడ దయచేసి యవనస్తుడు ఆ పని చేయొద్దు. నీ జీవితం ఇస్తావా పూర్తిగా దేవుడికి వర్కౌట్ అవుతుంది. లోతులాగా అహరోన్ లాగా సగం సగం ఇచ్చావనుకో అవిధేయత కంటే ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పడతావు. నిజమే చెప్తున్నా, ఇట్ ఈస్ బెటర్ టు బి 100% డిసొబీడియంట్ దాన్ పార్షల్లీ ఒబీడియంట్. యూ విల్ బి వెరీ కన్ఫ్యూజ్డ్. పౌలుతో యేసుప్రభువారు ముందే ఈ మాట చెప్పేశారు. పౌలు మున్నికోడలకు ఎదురుతనుట కష్టతరం, వింటే 100% విను. పౌలు జీవితం అంత ఎందుకు బాగుండింది అంటే 100% విన్నాడు కాబట్టి బాగుండింది. దేమా పౌలుతో తిరిగాడు, దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో పడ్డాడు, సువార్త చేశాడు, ఇన్ని కష్టాలు పడి చివరికి యువలోకాన్ని ప్రేమించి సేవ వదిలిపెట్టాడంటే దైవజన్ని వదిలిపెట్టాడంటే యేసుప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను అంటాను అసలు ఈ మనిషి రాకపోయింటే అంత బాగుండు కదా. ఫస్ట్ నుంచి లోకంలో ఎంజాయ్ చేసుకుంటూ దెబ్బలేమో ఇక్కడ తిని అటు పరోకంలో బహుమానం లేదు, ఇది యేసుప్రభు కొరకు శ్రమపడి మన సేవలో పోవడం లేదు, ఇక పౌలుతో తిరిగి ఇబ్బంది పడి పౌలు ఎందుకు ఆయన నిన్ను కొన్నాడు నేను ఆనందించడానికి. ఆయన ఎలా ఆనందించగలి తెలుసా, ఫుల్ ఒబీడియన్స్. ప్రియుడా దయచేసి పార్షల్ ఒబీడియన్స్ కెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అపొస్తలుడైన పేతురు యోహాను యాకోబు ఈ బ్యాచ్ అంతా, వాస్తవంగా ఈ చేపలు పట్టే బ్యాచ్ అంతా వీరు కూడా ఫుల్గా లోబడ్డారు, బయటకు వచ్చేసారు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయి సమాధిలో ఆయన శవం కనపట్టలేదో వీళ్ళు మళ్ళీ దోనలు తీశారు. టోటల్లీ కన్ఫ్యూజ్డ్ పీపుల్, టోటల్లీ కన్ఫ్యూజ్డ్. నమ్ముకున్నారు యేసుప్రభుని, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు నడిచారు, ఆయనకు విధేయులుగా బ్రతుకుతూ వచ్చారు. కన్ఫ్యూజన్, మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ కన్ఫ్యూజన్ వద్దు. ఇది నాన్న ప్రభా ఏదో కోర్స్ విషయంలో చాలా మంది ఇలా మేజర్ థింగ్స్, ఎంత స్వార్థం తెలుసా మనకి, కోర్స్ విషయంలో మాత్రం దేవుని చిత్తం చేస్తాం. ఎందుకు, చేస్తేనే ఉద్యోగాలు దొరుకుతాయనే భయంతో దేవుని చిత్తం చేస్తారు.
రెండోది పెళ్లి విషయంలో దేవుని చిత్తం చేద్దాం అనుకుంటారు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తం చేసుకుంటేనే కష్టాలు, ఇక దేవుని చిత్తం లేకపోతే ఈ ప్రపంచంలో మనం ఏగలేం వీళ్ళతో అని దాని విషయంలో దేవుని చిత్తం కనుక్కుంటారు. ఉద్యోగం విషయంలో దేవుని చిత్తం, ఎందుకు ఎప్పుడు ఉద్యోగాలు తీసేస్తారో తెలియదు కాబట్టి కొంచెం మిగిలినవన్నీ ఇష్టం. అక్కడక్కడక్కడక్కడ దేవుని చిత్తం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోదు. శిష్యులు ఎవరు అంటే వాళ్ళ ప్రభులు, వాళ్ళలో ప్రభు ఎందుకు ఆనందిస్తా వచ్చాడు, ప్రభు నీలో ఆనందిస్తున్నాడు అనే దానికి మంచి రుజువు నువ్వు ప్రభులు ఆనందిస్తావు. ఇఫ్ గాడ్ ఈజ్ రియల్లీ రిజాయిసింగ్ ఇన్ యూ, యూ విల్ ఇన్ టర్న్ రిజాయిస్ ఇన్ హిమ్. నువ్వు ప్రభులో, ప్రభు నీలో ఆనందిస్తున్నాడంటే నువ్వు కూడా ప్రభులు ఆనందిస్తావు. ఇట్ కెన్ నాట్ బి పాసిబుల్ దట్ గాడ్ ఈస్ రిజాయిసింగ్ ఇన్ యూ and you don't have the joy of the Lord in your heart. ఇది అసాధ్యం. ప్రభు నీలో ఆనందిస్తున్నాడు కానీ యెహోవా ఆనందం నీ హృదయంలో లేదనేది అసాధ్యం. ఇడా పూర్తి విధేయత చూపించు. ప్రభు నీలో నిన్ను కొన్నాడే నీలో ఆనందించడం, ఆయనకు ఆనందం ఇవ్వకుండా ఎందుకు నీ జీవితము? రెండవది, ప్రభు ఎప్పుడు మనలో ఆనందిస్తాడు? వద్దాం లూకాసువార్త 10వ అధ్యాయానికి. లూకాసువార్త 10వ అధ్యాయానికి వద్దాం. 21వ వచనం చదండి. అవును తండ్రి, అలాగుని దృష్టికి అనుకూలమైన చివరి భాగం మాత్రమే చదువుతున్నాను. ఎస్ ఫాదర్, ఫర్ దిస్ వాజ్ యువర్ గుడ్ ప్లెజర్. ఇది నీకు ఆనందం. ఏంటి ఆనందం? ఒకటి విధేయత ఆనందం, రెండోది ఏంటి ఆనందం తెలుసా? వాక్యంలో, వాక్యం యొక్క సత్యాలు, యేసు ప్రభు గురించిన సత్యాలు బయలుపరచబడి దాన్ని నువ్వు అనుసరించి నువ్వు అధికారాన్ని అనుభవిస్తూ ఉంటావు కదా, ప్రభు నీలో ఆనందిస్తూ ఉంటాడు. ప్రభు గురించిన సంగతులు నీకు ప్రత్యక్షం అవుతా ఉంటే, నువ్వు ఆయన గురించి తెలుసుకుంటా ఉంటే ఆయన చాలా ఆనందం. ఈ సో హ్యాపీ వెన్ యూ గెట్ టు నో అబౌట్ హిమ్. ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అపొస్తలుడైన పౌలు తన జీవితంలో హీ కెప్ట్ ఇట్ యాస్ హిస్ ఫస్ట్ హ్యాండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటైజ్డ్ పర్స్యూట్, దట్ ఈస్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించు నిమిత్తమే సమస్తం పెంటగా ఎంచుకుంటున్నాడంట. అంటే ప్రభు గురించి తెలుసుకోవడం, ఆయన ప్రణాళికల గురించి తెలుసుకోవడం, ఆయన వాక్యమును తెలుసుకొని ఆయన వాక్య ప్రత్యక్షతలోనికి రావడం యేసు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు ఆనందిస్తున్నాడంట. ఎందుకు? ఆ 72 మంది వాళ్ళు వాక్య ప్రత్యక్షతలోనికి వస్తున్నారు, వాళ్ళు ప్రభు ఎవరో తెలుసుకుంటున్నారు. అందుకనే మత్తయి 16వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యుల్ని కైసర్ ఫిలిప్పికి తీసుకెళ్లి అడుగుతా ఉంటున్నాడు, నా గురించి అందరేమనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, అది కాదు కానీ మీరేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు. అప్పుడు సీమోను పేతురు అంటాడు, జీవం కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి ఎంత ఆనందిస్తాడు తెలుసా, బా ఎంత ఆనందించి ఆయనతో, ఆయనతో ఆనందించి అప్లాజ్ లేకపోతే ఆయన అప్లాడ్ చేస్తాను, కంగ్రాచులేట్ చేస్తా వచ్చినట్టు, బా ఎంత మంచి మాట చెప్పావు, ఇది నీకు బయలుపరచబడి నా తండ్రి దగ్గర నుంచి బయలుపరచు, చాలా ఆనందించాడు. ఎందుకు ఆనందించాడు తెలుసా? యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నాడు కాబట్టి అది ఆయనకు ఆనందం. నువ్వు నిజంగా బైబిల్ పట్టుకొని ప్రభు గురించి తెలుసుకోవడానికి ఆశతో కూర్చొని ప్రయాసపడు, నీ హృదయంలో ఎంత ఆనందం పుడతా తెలుసా? ఎందుకంటే ప్రభు హృదయంలో ఆనందం పుడతా ఉంటుంది. ఈ రెండు ప్రపోర్షన్గా పెరుగుతూ ఉంటాయి. బకెట్లో నీళ్ళు, ఈ బాటిల్లో నీళ్ళున్నాయి, ఇంకో బాటిల్లో నీళ్ళున్నాయి, రెండింటి మధ్యలో రెండింటికి స్ట్రా వేసేస్తాను అనుకో, రెండు నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయంటే సమతుల్యంగా వచ్చి ఆగిపోతాయి. ప్రభు ఆనందం మన హృదయ మన ఆనందం కూడా అంతే. ప్రభు నీలో ఎంత ఆనందిస్తున్నాడో ప్రభు ఆనందం నీలో కూడా అంతే ఉంటుంది. ఈనాడు నిజంగా బైబిల్ చదువుతున్నావు నీ స్వార్థం కొరకు, బైబిల్ చదువుతున్నావు నీకేదో దొరుకుతుందని, బైబిల్ చదువుతున్నావు ఏదో నువ్వు సెంటర్ ఆఫ్ ద బైబిల్ అన్నట్టు, బైబిల్ చదువుతున్నావు నీకేదో ఆశీర్వాదాలు దొరుకుతాయని, బైబిల్ చదివేటప్పుడు ఏసయ్యా నీ గురించి నేను తెలుసుకోవాలి ప్రభా, నీ జీవితంలో ప్రభా నిన్ను గురించి తెలుసుకోవాలి, వాంట్ నో మోర్ అబౌట్ యు, ప్రభా నీ గురించి ఇంకా తెలుసుకోవాలి ఆ ఆతృతను ఎప్పుడైతే కనపరుస్తూ ఉంటావో అదే దేవుని గుండెకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. అప్పుడు ఆయన అనుకుంటారు, అబ్బా వీళ్ళని కొని మంచి పని చేశా, వీళ్ళు నా గురించి తెలుసుకుంటున్నారు. ఆయన నిన్ను కొన్న తర్వాత నువ్వు ఆయన గురించి తెలుసుకోకుండా నువ్వు ఇంకా వేరే గురించి తెలుసుకుంటావు అంటే ఎంత అద్వానం,
ఎంత విచిత్రం. సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు జర్మనీలో ఒక సోల్జర్ ఉండేవాడు. ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇక యుద్ధానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక తాను వివాహం చేసుకోబోయే ఆ స్త్రీ, తన పేరు మార్గరెట్. ఆ మార్గరెట్ కి రోజు ఉత్తరాలు రాసేవాడు. మార్గరెట్ కూడా రోజు ఉత్తరాలు రాసేది. ఈయన, బా నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, చాలా గ్రాండ్ గా నా ఎంగేజ్మెంట్ చేశాను, ఈమెని నా కోసమని నేను ప్రత్యేక పరుచుకున్నాను. సామ్స్ లో ఉంటుంది, హీ హాస్ సెట్ ద రైచస్ అపార్ట్ ఫర్ హిమ్సెల్ఫ్, అండ్ నీతిమంతులను తన కొరకు ప్రత్యేక పరుచుకున్నాడు. అట్లా ఈయన అనుకుంటున్నాడు, మార్గరెట్ని నా కోసం ప్రత్యేక పరుచుకున్నాను అని చాలా ఆనందిస్తా రోజు ఉత్తరాలు రాసేవాడు. ఆమె కూడా రోజు ఉత్తరాలు రాసేది. ఇలా రోజు ఉత్తరాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్తా వస్తా వెళ్తా ఉంచున్నప్పుడు వదినాన్న ఉత్తరం తీసుకుని వచ్చిన పోస్ట్ మ్యాన్ మార్గరెట్ దగ్గరకు వచ్చి ప్రతిరోజు రాగి తలుపు కొట్టాడు. తలుపు తీసింది, ఉత్తరం చేతికి ఇచ్చాడు. ఆమా సంతోషంగా వెనక్కి వెళ్ళిపోతుంటే, మేడం ఒక్క నిమిషం ఒక చిన్న విషయం అడగొచ్చా, చెప్పండి. ఎవరు మేడం మీకు రోజు ఉత్తరం రాస్తారు అని అంటే, అప్పుడు ఈమె నా కాబోయే భర్త, ద వన్ టు హూమ్ ఐ స్పౌస్ టు బి మ్యారీడ్, నాకు కాబోయే భర్త నా కొరకు రోజు ఉత్తరం రాస్తాడు, చాలా ఆనందము. అలా మొదలైంది. మరుసటి రోజు చిరునవ్వుతో, బాగున్నారా మేడం, టిఫిన్ చేశారా మేడం అనుకుని ఉత్తరం ఇచ్చాడు. మూడో రోజు, మేడం ఏం చేశారు టిఫిన్ అని ముచ్చట్లు పెంచి ఉత్తరం ఇచ్చాడు. నాలుగో రోజు, మేడం ఒక కప్ కాఫీ ఇవ్వగలరా, లోపలికి రా అని పిలిచి కాఫీ ఇచ్చింది. అలా రోజు రోజు పెరుగుతా. వదినాన్న ఆ పోస్ట్ మ్యాన్ మార్గరెట్ ఎంత దగ్గరైపోయారంటే, మార్గరెట్ తనని వివాహం చేసుకోబోయే భర్తని మర్చిపోయింది. అటును చిత్రాలు వస్తున్నాయి కానీ ఇటు చిత్రాలు పోవట్లేదు. ఆ వ్యక్తికి ఏం అర్థం కాలేదు, ఏంటో బా ఉత్తరాలు రావట్లేదు, నేను రాస్తున్నాను కానీ నాకు ఉత్తరాలు రావట్లేదు అని చాలా టెన్షన్ తీసుకున్నాడు. చివరికి అనుకున్నాడు, ఏదైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏమో, మన దేశంలో నుంచి ఇటు ఉత్తరాలు రావట్లేదేమో. చివరికి ఈ సైన్యంలో భయంకరంగా గాయపరచబడ్డాడు. బాగా గాయపరచబడి ఇక కొర ప్రాణంతో మిగిలినప్పుడు చెప్పాడు, నా చివరి కోరిక, నేను నా మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతా, నా దేశాన్ని నన్ను పంపించేసేయండి. తిరిగి తన దేశాన్ని తను తీసుకొని వచ్చారు. చాలా గాయపరచబడిన పరిస్థితి, తన దేశంలో దిగాడు. చాలా ఆనందం, ఎందుకంటే నేను మార్కెట్ ని కలవబోతున్నా, ఇన్ని సంవత్సరాల తర్వాత మార్కెట్ ని చూడబోతున్నా. చాలా ఆనందం, ఈడ్చుకుంటా ఇంటి దగ్గర వరకు వచ్చాడు. ఆ ఇంటి బయట నిలబడ్డాడు, మెట్లెక్కాలి. ఇక లోపల నవ్వుతున్నాడు, సిగ్గుతో నవ్వుతున్నాడు, ఆనందముతో లోపల ఒక్కుతున్నాడు. పరవశుడైతే, బా నేను మార్గరెట్ ని వివాహం చేసుకోబోతున్నా. కష్టపడి గాయాలతో పైకెక్కాడు. ఎక్కి తలుపు కొడదామని చేయెత్తగానే ఊహించుకుంటున్నాడు, నేను తలుపు కొడతా, తలుపు తీస్తాది, తెల్లటి వస్త్రాలు, వివాహానికి రెడీగా మార్గరెట్ ఫ్రాక్ లో వస్తుంది, నీడబడి కావగలుచుకుంటాయి, నేనిద్దరం పెళ్లి చేసుకుంటామని కలవగంట మళ్ళీ ఒక్కసారి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టేటప్పటికి చక్కటి అందమైన ఆమె మార్గరెట్ చక్కటి వివాహ పత్రంలో వచ్చింది. తలుపు తీసింది, చూసి అలానే నిలబడిపోయాడు. కళ్ళబడి నీళ్లు రాలిపోతున్నాయి. నా మార్గరెట్ ఎంత నమ్మకంగా నా కొరకు నిలబడతా వచ్చింది అనుకుని ఇక లోపలికి కాలు పెట్టి, మార్గరెట్ అనగానే, నువ్వెవరివి? నేను మార్గరెట్, నేను చేసుకోవాల్సిన భర్తని. మార్గరెట్ అంది, కెన్ యూ ప్లీజ్ గెట్ అవుట్, దేర్ ఇస్ సంబడి ఎల్స్ ఇన్ సైడ్, దయచేసి వెళ్ళిపోతావా, లోపల వేరే వాళ్ళు ఉన్నారు. బయటకు వచ్చాడు, గుండె ఆగిపోయింది. తన రివాల్వర్ తీసుకున్నాడు, తను తను కాల్చుకొని చచ్చిపోయాడు. ఎందుకు తెలుసా? తన ఆనందం అంతా దేంట్లో ఉందంటే, మార్గరెట్ నాకు ఉత్తరాలు రాస్తుంది, మార్గరెట్ నా గురించి తెలుసుకుంటుంది. తీరా ఒకరోజు వచ్చేటప్పటికి నా మార్గరెట్ ఇంకెవడి గురించో తెలుసుకుంటుంది అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో తనను తను కాల్చుకొని చచ్చిపోయాడు. ఆఫ్టర్ ఆల్ ఆలోచించండి, ఒక ఎంగేజ్మెంట్ చేసుకున్న భర్తే తనకు కాబోయే భార్య ఎవరో గురించి ఆలోచిస్తుంటే తట్టుకోలేక కాల్చుకొని చచ్చిపోతే, ప్రాణం పెట్టి రక్తం కార్చి 24 గంటలు నీ గురించి ఆలోచిస్తున్న ఆ దేవుడు, నువ్వు ఆయన గురించి ఆలోచించకుండా ఈ లోకపు విషయాలు, లోకపు స్నేహం, లోకం యొక్క భయంకరమైన పనికిమాలిన విషయాల్లో నిమగ్నమైపోయి ఆయన గురించి ఒక్క మాట కూడా ఆలోచించకపోతే అంతకంటే దుఃఖం ఉంటుంది ఆయనకి. ఈనాడు
the least that you can give him. ఆయనకి ఇవ్వగలిగిన కనిష్టమైనది ఆయన గురించి ఆలోచించు, ఆయన గురించి పరిశోధించు, ఆయన గురించి తెలుసుకో, ప్రభు గురించి తెలుసుకునే తాపత్రయం కలిగి ఉండు, నీ ప్రభు గురించి తెలుసుకునే ఆనందం కలిగి ఉండు. ఎప్పుడైతే ఈ పనిలో ఉంటావు కదా, యు గివ్ సో మచ్ ఆఫ్ ప్లెజర్ టు ద హార్ట్ ఆఫ్ యువర్ ఫాదర్. నిన్ను కొన్న వాణి హృదయానికి చాలా ఆనందం ఇస్తావు. మొట్టమొదటిది నాట్ పార్షియల్ ఒబీడియన్స్. ఐ టెల్ యూ, you injure the heart of God by being partially obedient. నువ్వు పాక్షికంగా విధేయత చూపిస్తే ప్రభు గుండెని చాలా గాయపరుస్తావు. బయటోడు విధేయత చూపించలే, బయటోడు మాట వినట్లే, ఏం ఫీల్ అవరు, కానీ లోపలికి వచ్చి విధేయత చూపించకపోతే ఎక్కువ ఫీల్ అవుతాడు. అందుకనే జకర్య గ్రంథంలో అంటాడు, ఈ గాయాలు ఎక్కడవంటే నా స్నేహితుని ఇంట్లో నాకు తగిలిన గాయాలు, తన స్నేహితుని ఇంట్లో తగిలిన గాయాలే తనకి ఎక్కువ నొప్పి పుట్టిస్తాయి. రోమీలు అన్ని దెబ్బలు కొట్టారు కదా, ఆ దెబ్బల గురించి ఆయన అంత బాధపడలే, కానీ తనవాడు తనతో తిరిగిన యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు కదా, ఆ ముద్దు ఎక్కువ గాయం చేస్తా వచ్చింది. ప్రేమ సహోదర సహోదరి, బయటోడు అవిధేయత 24 గంటలు చూపించిన వాడు కలిగించే దుఃఖం కంటే నువ్వు అప్పుడప్పుడు చూపించే అవిధేయతలు ఎక్కువ దుఃఖం కలిగిస్తాయి. ఎందుకంటే నువ్వు ఆయన వాడివి. పార్షల్ డిసొబీడియన్స్, పార్షల్ ఒబీడియన్స్, ఇది యవన కాలాలని యవన జీవితాలని పాడు చేసేస్తాం. ఇంపార్టెంట్ ఇష్యూస్ లో దేవుని చిత్తం, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉపవాసాలను ప్రారంభం చేస్తారు. నువ్వు ఏం చెప్తే అది ప్రభా నిజంగా దేవుని చిత్తమే చేస్తారు. వేరే ఇష్యూస్ లో నీ ఇష్టం చేసుకుంటున్నావు, యు నాట్ గెటింగ్ ఎనీవేర్, నువ్వెక్కడికి వెళ్ళట్లే, నీ జీవితాన్ని చాలా పాడు చేసుకుంటున్నావు. పూర్తిగా ఆయన చిత్తాన్ని సమర్పించుకో. రెండవది, ఆయన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడు. ప్రభువాడిగా ఉండి బయట వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకేంటి? ఎప్పుడైతే ప్రియురాలు తన ప్రియుడు దొరకలేదో ఆమె ప్రియుడు గురికి వెతుకుతా వచ్చింది, భయంకరంగా వెతుకుతా వచ్చింది. అప్పుడు అందరు స్నేహితురాలు వచ్చి ఏంటో మా నీ ప్రియులు అంత విశేషమేమి అని అడుగుతా ఉంటే, అప్పుడు అందరిలాగా అందరు ప్రియుల్లాగా నా ప్రియుడు కూడా ఒకడు అని చెప్పట్లే, మొదలు పెట్టింది 10,000 మందిలో అతి కాంక్ష నీడని మొదలు పెడతా వచ్చింది. He's fair and ready, chiefest among 10,000. 10,000 మందిలో అతి కాంక్ష నీడు అంటే 10,000 ఆప్షన్స్ ఇవ్వు, నాకు కనపడేది నా ప్రియుడు ఒక్కడే. 10,000 ఆప్షన్స్ ఇవ్వు, నాకు ఇంట్రెస్ట్ ఉండేది నా ప్రియుల్లోనే. 10,000 ఆప్షన్స్ ఇవ్వు, నాకు ఆనందం పుట్టించేది నా ప్రియుడు ఒక్కడే. అక్కడ మొదలుపెట్టింది. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత తన ప్రియుడు తనకి దొరుకుతా వచ్చాడు. ఇది నాన్న అన్ని ఆప్షన్స్ లో యేసే గురించి తెలుసుకోవడమే బెస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నావా? అపొస్తలుడైన పౌలు యొక్క జీవిత రహస్యమే అది. ఆయన యేసే గురించి తెలుసుకోవాలనుకున్నంత ఇంకెవరి గురించి తెలుసుకోవాలనుకోలేదు. యూ వాంటెడ్ టు నో మోర్ మోస్ట్ అబౌట్ క్రైస్ట్. యేసే గురించే పూర్తిగా తెలుసు. దానికోసం ఎంత ఫీజు కట్టడానికి ఇష్టపడ్డాడు తెలుసా? తనకి లాభకరంలో ఏవేవి అనిపించను. నీకేమేమి లాభకరం? నీ సెల్ ఫోన్ లాభకరం, నీ ఇంట్లో లాభకరం, నీ ఆస్తి లాభకరం, నీ ఉద్యోగం లాభకరం, నీ చదువు లాభకరం, అలా అపొస్తలుడైన పౌలుకి ఏవేవి లాభకరంలో ఇవన్నీ వదులుకుంటే ప్రభా నాకు నువ్వు ఎవరో తెలుసుకోవాలి అంతే. ఆయన తెలుసుకునే పనిలో ఉన్నాడు. హి వాస్ సో హ్యాపీ ఇన్ ది లార్డ్. అన్ని పోగొట్టుకున్నాడు, వస్త్రం పోగొట్టుకున్నాడు, అనేక సార్లు దిగంబరుడుగా ఉన్నాడని 2 కొరింథీయులు 11లో చెప్తా ఉంటాడు. మర్యాద పోగొట్టుకున్నాడు, విపరీతంగా వచ్చాడు. రోమీడైంది కూడా దెబ్బలు తిని లోపల పడతా వచ్చాడు. హక్కులు పోగొట్టుకుంటా వచ్చాడు, తన వారు అనే వాళ్ళని పోగొట్టుకుంటా వచ్చాడు. ఓడలో ఖైదీగా ప్రయాణం చేస్తా వచ్చినాడు, ఆరోగ్యం పోగొట్టుకుంటా వచ్చాడు. మొత్తం పోగొట్టుకునే ఈ వ్యక్తి అంత ఆనందంగా ఎందుకు ఉండగలుగుతా వచ్చాడు తెలుసా? ఆయన దేవుని గుండెకి ఆనందం ఇచ్చాడు. ఆటోమేటిక్ గా ప్రపోర్షనల్ గా దేవుడు ఈయన గుండెకి ఆనందం ఇచ్చాడు. యు వాంట్ టు రియలీ బి హ్యాపీ? నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? ఏదో కొనుక్కోవడంలోనో, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, స్నాప్డీల్ లో ఏదో కొత్తది బుక్ చేయడం, మంత్రాన్ని బుక్ చేయడం, దాంట్లో రావడం, అది కాదు నీ ఆనందాన్ని పెంచేది. నీ ప్రభు గుండెలో ఆనందాన్ని పెంచు, ఆటోమేటిక్ గా నీ ఆనందం లెవెల్ కూడా పెరుగుద్ది. ఎలా ఆయన గుండెలో ఆనందం పెంచగలవు? ఏం లే, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయి. ఆయన తెలుసుకోవడానికి ఫీజు లాగా పోగొట్టుకుంటా పో. ఆయన తెలుసుకోవడానికి క్రయం చెల్లించినట్టు లాభకరమైన అన్ని వదులుకో. ఐపీఎల్ మ్యాచ్ వస్తా ఉందా, అందరూ చూస్తూ ఉంటారా, అందరూ చూస్తూ ఉంటారా, నీకు కూడా అక్కడ కూర్చోబుద్దేస్తారు. ఆ టైంలో ప్రభా నీ గురించి కొంచెం తెలుసుకుంటాను ప్రభా, మీరందరు చూడండి ఐపీఎల్ అన్ను పక్కకు రా, నీ గుండెలో ఎంత ఆనందం వస్తుంది ఒకసారి చూడు. చూడు ఒకసారి, నేను అది నాన్న కాలిఫోర్నియా ప్రాంతంలో కాన్వకేషన్ పెడతారు. కాన్వకేషన్ పెడితే
కాలిక్ ఫౌన్ కాన్వకేషన్ కి వెళ్ళా. ఆ సంఘంలో కొంతమందిని తీసుకుని వెళ్ళా. పేరు కాన్వకేషన్ వెళ్ళింది సైట్ సీయింగ్ కి. ఇంత ఆంధ్రాలో వాక్యం వదిలిపెట్టి ఆడవాక్యం వినడానికి ఎవడు పోతాడు? ఆంధ్ర పోయారు కొండలు చూడడానికే పోతారు. మెట్టుకి బయలుదేరేటప్పుడు పేరు మటుకు కాన్వకేషన్, టికెట్లు బుక్ చేసింది కాన్వకేషన్, అనౌన్స్మెంట్ మందిరంలో కాన్వకేషన్, సైట్ సీయింగ్ కాదు, మనసంతా సైట్ సీయింగ్. సరే వెళ్ళాం, డిసైడ్ అయిపోయాం వెళ్ళేటప్పుడే. మూడు రోజులు మీటింగ్ లో ఉండాలా, రెండు రోజులు సైట్ సీయింగ్ చూసుకోవాలా. అంత అయిపోయింది. ఇక మీటింగ్ లో కూర్చొనున్నా, బైబిల్ స్టడీ తీసుకుంటున్నారు కోషి గారు. బైబిల్ స్టడీ తీసుకుంటా ఆయన చెప్తా ఉంటున్న మాట, హ్యావ్ యూ కమ్ ఫర్ సైట్ సీయింగ్ ఆర్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్? అంటే మీరు సైట్ సీయింగ్ వచ్చారా, దేవుని సన్నిధిని ఆనందించాలనుకుంటున్నారా? కాలిఫాంగ్లో అందరూ వచ్చే సైట్ సీయింగ్ కే, ఇది కామన్ మెసేజ్ కదా అనుకున్నా, అనుకుని కూర్చున్నా. కూర్చుంటే మళ్ళీ మాట్లాడుతున్నారు, ఇది కామన్ మెసేజ్ అనుకుంటున్నా, ఇది నీతంగా మాట్లాడతారు. ఇది కూడా కామన్, అందరూ అలాగే అనుకుంటారు కాబట్టి కామన్ మెసేజ్ అనుకుంటున్నారేమో, అందరితో మాట్లాడుతున్నారు. మళ్ళీ 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 నాకే 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 నాకే. ఇక లాస్ట్ కి ఎంత ఖచ్చితంగా మాట్లాడారంటే, నీ సన్నాన్ని తీసుకొని వచ్చావేమో కమ్యూనికేషన్ కి, కమ్యూనికేషన్ వదిలిపెట్టి ఏంటి నువ్వు చేసే సైట్ సీయింగ్, నీతో మాట్లాడలేదు, నీతోనే 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 అని మాట్లాడుతుంటే ఆ స్పీకర్ బాక్స్లు అన్ని నా వైపే తిరిగినట్టు, నాతోనే 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 అని నాకు అర్థమవుతుంది. చాలా పోరాటం, లాస్ట్ కి డిసైడ్ అయిపోయా, సరే ప్రభా నేను ఎక్కడికి వెళ్ళను. అప్పటికి జీప్ బుక్ చేసేసాను, డబ్బులు ఇచ్చేసా డ్రైవర్ కి, అంతా సెట్ అయిపోయింది. నాతో పాటు ఉంటున్న వాళ్ళందరితో చెప్పా, ఏమనుకోద్దు నేను రాలేను అన్న, నేను రాకపోతే మీరే తెచ్చారు, నేను రాలేను, నాకు ఇక్కడ ఉండబుద్ధి వస్తుంది, ప్రభు నాతో మాట్లాడుతున్నాను, నేను రాలేను అనా. ఆ డార్జిలింగ్ లో ఎక్కడో సూర్యుడు ఉదయిస్తాడంటే దాన్ని చూడాలంట అనా, సూర్యుడు ఉదయిస్తాడన్న రోజు ఉదయించట్ల మన ఊర్లో ఏడైంది వెళ్ళి చూసేది అంటే, లేదన్నా అది వేరుగుంటాది రానా రా, లేదు నేను సారీ నేను రాలేను, బలవంత పెట్టారు రానన్న వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మీటింగ్ లో కూర్చొనున్నా. ఆ రోజు పొద్దున్నే అర్ధరాత్రి లేచి బయలుదేరే సెల్లో అదేదో సూర్యుడు ఉదయిస్తాడంటే చూడ్డానికి వెళ్ళారు. ఆ రోజు ఫుల్గా మేఘాలు వచ్చేసాయి, సూర్యుడు అడ్రస్ కూడా లేడు, ప్లాట్ నంబర్ కాదు కదా, వీధి ఊరు పేరు కూడా కనపడలేదు సూర్యుడిది, అసలు ఏమీ లేదు. డిసప్పాయింటెడ్ ఫోన్ వచ్చి ఫోన్ చేశారు, అన్న అన్ని మేఘాలు వచ్చాయన్న, నేను వాళ్ళతో మాట్లా బైబిల్ స్టడీ బల్లే చెప్పారు తెలుసా. రెండోది వాళ్ళు షాపింగ్కి బయలుదేరారు సిలిగుడికి, నేను బైబిల్ స్టడీలో ఉన్నా. వాళ్ళు బయలుదేరేటప్పుడు గుర్ఖా ర్యాండ్ గొడవలు అవుతా ఉన్నాయి. ఆ సంవత్సరం మొత్తం స్ట్రైక్, షాప్స్ అనేవి ఒక్కటి కూడా లేవు, వాళ్ళు దిగారు ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. ఫోన్ చేసి అన్నా వచ్చామన్న, షాపులన్నీ మూసేశారు. సెకండ్ బైబిల్ స్టడీ చాలా బాగుంది తెలుసా. మూడోది ఇక స్టేషన్ పోవాలి, వాళ్ళు జీప్లో ఎక్కారు, నేను ఇంకో కార్ ఎక్కా. వాళ్ళ జీప్ పోయేటప్పుడు పంచర్ అయిపోయింది, పంచర్ వేసే దుకాణాలు కూడా లేవు. వాళ్ళ పక్కన నుంచి నేను కారులో పోతున్నా, ఏసీ కార్ చక్కగా పోతా ఉంటున్నా. వాళ్ళ అన్నా అన్నా టాటా, ట్రైన్లో కూర్చున్నా, ఎంత ఆనందమో ఎందుకు తెలుసా, నా ప్రభు గురించి నేను తెలుసుకున్నా. వీళ్ళు సూర్యుని చూడడానికి వెళ్ళారు, ఆనందం లేదు. షాపింగ్ చేయడానికి వెళ్ళారు, ఆనందం లేదు. ఏదేదో చేసేది అనుకున్నారు, ఏమి లేదు. ఇలాంటి యవ్వన కాలంలో ఇలాంటి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు నీటికి చెప్పు వేరే వాళ్ళకి, బ్రదర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బ్రదర్, పక్కకు వచ్చి ప్రభా వాళ్ళు ఏదేదో చూడ్డానికి వెళ్ళారు ప్రభా, నాకు వద్దు ప్రభా, నీ గురించి రెండు మాటలు చెప్పు ప్రభా, నీ గుండెలో ఆనందం చూడు, నీ ప్రభుకి ఎంత ఆనందం ఇస్తావు ఒకసారి అది ఆలోచించు. మూడో చదువుకుని ముగించేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం కొద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదండి. అటువలే చాలండి, తొంభై తొమ్మిది మారు మనసు అక్కర్లేని నీతిమంతులు అంట, విచిత్రమైన కేటగిరీ అది. అందరు పాపం చేశారని బైబిల్ చెప్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, మాకు అక్కర్లేదని సెల్ఫ్ రైచియస్నెస్ లో బతుకుతున్నారు. వీళ్ళు స్వనీతిని బట్టి బతుకుతా, మాకు అక్కర్లేదు అనుకుని బతుకుతా ఉంటున్నారు. ఒక్క గొర్రె తప్పిపోయింది, తప్పిపోయిన గొర్రె నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వ్యత్యాసం గమనించండి. తప్పిపోయిన గొర్రె కృప మీద ఆధారపడుతుంది,
99 గొర్రెలు ఏమంటున్నా తెలుసా, మేము అసలు తప్పిపోలే, మేము అర్హులం, మేము అసలు తప్పిపోలే, మేము నీతిమంతులం, మేము అసలు ఒక్క మాట కూడా అవిధేయత చూపించలే, మేము యోగ్యులం, యోగ్యంగా అర్హంగా మేము అని స్వనీతితో బతుకుతున్న గొర్రెలు ఎక్కడున్నాయంట? ఆ మాట కూడా చదువుదాం, ఎక్కడున్నాయంట గొర్రెలు? 4వ వచనం చదండి. తొంభై తొమ్మిది ఇంటిని ఎక్కడ వదిలిపెట్టాడంట? అడవి. ఎంత విచిత్రం చూడండి, మేము రైట్, మేము కరెక్ట్, మేము చేసేది అంతా కరెక్ట్, మేము స్వనీతి మంత్రం, రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి మేము బాగున్నాం, లీగలిస్టిక్ రైచియస్నెస్ లో లేక ధర్మశాస్త్రమైన నీతి విషయంలో. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటాడు, ధర్మశాస్త్రం వలన కలుగు నా నీతిని కాక కృప వలన విశ్వాసం బట్టు కలుగు దేవుని నీతి అని ఫిలిప్పి 3:17 చెప్తా ఉంటాడు. ఇక్కడ వీళ్ళు ఎలాంటి నీతి తెలుసా వీళ్ళకి? మేం కరెక్ట్, మేం కరెక్ట్, మేం కరెక్ట్, మేం మంచోళం అనే నీతి వీళ్ళని ఎక్కడ వదిలిపెట్టింది తెలుసా? అడవిలో వదిలిపెట్టిందంట. కృప మీద ఆధారపడే గొర్రెపిల్ల ఎక్కడుందంట? అమ్మడు చదువుదాము, వద్దాము లూకాసువార్త 15వ అధ్యాయానికి. లూకాసువార్త 15వ అధ్యాయము 5:6 చదండి. చదండి, ఈ గొర్రె ఎక్కడికి వచ్చిందంట? ఇంటికి వచ్చిందంట. ఎంత విచిత్రము, కరెక్ట్ గా బతికి స్వనీతిని ఆధారం చేసుకున్న 99 గొర్రెలు అడవిలో ఉన్నాయంట, ఈ ఒక్క గొర్రె ఇంటికి వచ్చిందంట. నిజంగా జరిగినప్పుడు నేను అనుకున్నా అసలు తప్పిపోయింది ఎవరు, నాకనిపించింది తప్పిపోయింది 99 ఈ అడవిలో ఉన్నాయి, తప్పిపోయింది ఒకటి ఇది ఇంట్లో ఉంది, ఇంట్లో ఉందంట ఈ గొర్రె, హ్యాపీగా ఇంట్లో ఉందంట. అంతేకాదు ఈ 99 గొర్రెలు మేము కరెక్ట్ ఉన్నాం, మేము రైట్, మేము చేసేదంత కరెక్ట్, మనం ఏం పొరపట్లేదు అనుకుంటా నడిచి 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 వాటి కాళ్ళ మీద నిలబడతా ఉంటున్నాయి. ఈ తప్పిపోయింది కృప మీద ఆధారపడి చక్కగా, ఎంత విచిత్రము, కాపరి గొర్రెల్ని తీసుకొని పోయేది పోయి ఈ తప్పిపోయిన కృప మీద ఆధారపడే గొర్రె అంట చక్కగా పండుకోని ఉందంట. దాని ముఖం కాపరి ముఖం దగ్గరగా ఉంది, కాపరి భుజాల మీద వేసుకొని వస్తున్నాడంట. ఈ కిందంటున్న గొర్రెలన్నీ మేము నిలబడ్డాం చూడు అంటే ఆ గొర్రె చూసి పిచ్చి మొక్కలు మీరు నిలబడ్డారు, నేను పండుకున్నాను చూడండి. ఆనందం, ఇది ఆనందం. నువ్వు ఎంత భక్తి చేసినా, నువ్వెంత ఉదయకాలం చేసి మౌన ధ్యానం తీసుకున్నా, నువ్వెంత ప్రార్థన చేసుకున్నా, నువ్వెంత సువార్త చేసినా, నువ్వెంత మందిరానికి వచ్చినా వీటిని ఆధారం చేసుకుని ఆనందించద్దు. కృపలో ఆనందించడం నేర్చుకో. నేనేమై ఉన్నా, నేను కృప వలన అంటాడు అంటే పౌలు చాలా సేవ చేశాడు, కానీ నేనేమై ఉన్నా, నా అడ్రస్ ఏంటి, నా ఐడెంటిటీ ఏంటంటే కృప. ఇది నాన్న ప్రభు హృదయానికి ఆనందం ఇవ్వాలనుకుంటా ఉంటున్నావా? చేయాల్సింది చాలా సింపుల్, 3 విషయాలు. మొట్టమొదటిది ప్రభు నీతి ఏం చెప్తాడో 100% విధేయత చూపించు ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్. నీ నోటి మాటలు, నీ ఇంటి జీవితంలో, నీ కాలేజ్ జీవితంలో, నీ ఆఫీస్ జీవితంలో, నీ మందిర జీవితంలో, నీ ఒంటరి జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ స్నేహితులతో జీవితం, ప్రతి ఏరియాలో విధేయత చూపించు. కొన్ని ఏరియాస్ పెట్టద్దు విధేయత కొరకు. 24/7 100% విధేయతకు అప్పగించుకో, ఆయన హృదయానికి ఆనందం ఇస్తావు. పార్షియల్ ఒబీడియన్స్ చాలా డేంజరస్ క్రీడ. నువ్వు అటు ఉండవు ఇటు ఉండవు. లోతు పిల్లలు సుధోమాకి చెందలే, సోయార్కి చెందలే, అడవిపాలు అయిపోయారు. ఎంత అద్వానమైన జీవితం కదా. పూర్తి విధేయత చూపించు. 2వది, ఆయన తెలుసుకోవడానికి క్రయం చెల్లించు. 3వది, నువ్వు ఎంత చేసినా ఏమి చేసినా కృపని బట్టి ఆధారపడు, పండుకున్న స్థాయిలో ఉంటావు, ఇంటికి వస్తావు. ఇప్పుడు ఆయన ఆనందిస్తా, చుట్టుపక్కలందరినీ పిలిచి ఇదిగో నాతో ఆనందించుడి. ఇంతకీ 99 గొర్రెలు, ఈయన గొర్రెలన్నీ చుట్టూ ఎవరికి తెలియదంట. 99 గొర్రెల్లో ఏ గొర్రె ఆయన భుజాల మీదకి ఎక్కలేదంట. 99 గొర్రెల్లో ఏ గొర్రె ఆయన ఇంటికి రాలేదంట. 99 గొర్రెల్లో ఏ గొర్రె గురించి ఆయన సాక్ష్యం ఇవ్వలేదంట. మనం ఒక దినాన్న ప్రభు దగ్గరికి పోతాం, ఆ దినాన్ని ఆయన ఏటి నిలబడినప్పుడు ఎంత క్వైట్ టైం చేసావు, ఎంత ప్రార్థన చేసావు, ఎంత లీగలిస్టిక్ రైచియస్నెస్ చేసావు, అది కాదు, క్వైట్ టైం చేసావు మంచిదే, ప్రార్థన చేసావు మంచిదే, అది ఆయన కృపంతో చెగలు లేకపోలేవు. నీ కృపను బట్టి నేను చేశాను ప్రభువా, నీ కృపలో ఆనందిస్తాను, ఆయన మీద ఆనందించు. ఎంత సంతోషిస్తారంటే
పరలోకానికి అనౌన్స్మెంట్ చెప్తాను, నీ పేరు చెప్పి నిన్ను చూపిస్తాడు, ఈ తప్పిపోయిన గొర్రెని చూపించి దా రండి రండి అందరిని పిలిచాడు. నాతో పాటు ఆనందించండి, ఎందుకు మనందరి ఆనందానికి కేంద్రం ఈ గొర్రె. ఈ గొర్రె నా మీద ఆధారపడింది, కృప మీద ఆనుకుంది. ఇదిగో దీంట్లో ఆనందిద్దాం. ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పుకుంటావా? మోకాల మీద కొద్దాం, కళ్ళు మూసుకుందాం, ఓ క్షణం మౌనంగా ఉందాం. మన జీవితాల్ని ప్రభుత్వ వాక్య వెలుగులో ఒక్కసారి పరీక్ష చేసుకో. చేతమని అడగము అయితే మనసులో తీర్మానం తీసుకోగలవా? ప్రభా నా జీవితం ఉన్నదిన్నట్టు నాతో మాట్లాడో. పెళ్ళి అనేటప్పటికి నీ చిత్తమంట, ఉద్యోగం అనేటప్పుడు నీ చిత్తమంట, చదువు అనేటప్పుడు నీ చిత్తమంట, ఫ్రెండ్స్తో జీవితం కలిగి ఉన్నప్పుడు నా జీవితం, వీటిలో నీ చిత్తం పట్టించుకోవట్లేదు. పార్షల్ ఒబీడియన్స్ అక్కడక్కడక్కడ కొన్ని వలయాలు పెట్టి దాంట్లో మాత్రమే నీ చిత్తాన్ని రిస్ట్రిక్ట్ చేసి పెట్టేశా, అడ్డగించి పెట్టేశా. నన్ను క్షమించు ప్రభా, పూర్తిగా నీ చిత్తాన్ని. అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఆయన గొప్పతనం ఏంటి తెలుసా? నేను ఫరిసయ్యుల్లో ఉంటా, నీ సేవ కూడా చేస్తా కాదు, ఫరిసయ్యతనం వదులుకోవడంలో ఆయన చిత్తానికి ఎట్లా ఒప్పుకున్నాడో, శిష్యులతో చేరడంలో కూడా ఆయన చిత్తానికి అట్లానే ఒప్పుకున్నాడు. నేను ఎరుషులేంలో ఉంటా నీ పని చేస్తా కాదు, ఎరుషులేం వదిలిపెట్టుకోవడంలో ఎలా తన చిత్తానికి ఒప్పుకున్నాడో, బూది గంతానికి వెళ్ళడానికి కూడా ఆయన చిత్తానికి అలానే ఒప్పుకున్నాడు. పూర్తి విధేయత, వితౌట్ రిస్ట్రెయిన్, వితౌట్ కన్స్ట్రెయిన్, ఎక్కడా ఒక మూల ఆపకుండా మొత్తం విధేయత ఆయనకి ఇవ్వగలవా? నా మొత్తం జీవితం నీ అధికారం ప్రభా. భక్సింగ్ గారి జీవితానికి స్పెషాలిటీ అదే, మొత్తం జీవితానికి అధికారం ఇచ్చాడు. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు ఒక మూలం దేవుడికి అధికారం ఖచ్చితంగా ఇస్తాడు, కానీ 100% అధికారం ఇవ్వగలవా? అప్పుడు నువ్వు ఆయన హృదయానికి ఆనందం. రెండవది ఎంటర్టైన్మెంట్, స్నేహితులు, ఇంట్లో వాళ్ళు అందరూ ఓ ఫిలిం చూద్దామనో, ఐపీఎల్ చూద్దామనో, ఏదో మంచి ఎంటర్టైన్ రసాత్మకమైన విషయానికి వెళ్ళేటప్పుడు క్రైమ్ చెల్లించి మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉందని ఆగి ఆ టైంలో కూర్చో యేసుప్రభు దగ్గర, ప్రభా నాకు నీ గురించి తెలుసుకోవాలి. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, కామ్గా లేచి వెళ్ళిపో. వాచ్మెన్ నీ గారు అందరూ భోజనం చేస్తా ఉంటే త్వర త్వరగా భోజనం చేసి వెళ్ళిపోయాడంటే, ఎవేర్ బ్రదర్ అంటే నాకు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? బైబిల్ తీసుకుని కూర్చోండి, ప్రభుతో మాట్లాడుకునేవాడంట. అంత గొప్ప దైవజండు, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు లేచి వెళ్ళిపో, క్రైమ్ చెల్లొచ్చు నీ ప్రభుని తెలుసుకోవడానికి. అది ఆయన హృదయానికి ఆనందం, నిన్ను కొన్నాడే ఆయనకు ఆనందం ఇవ్వడానికి. మూడో, నిన్ను ఎందుకున్నాడు తెలుసా? కృప మీద ఆధారపడ్డానికి కొన్నాడు. నిన్ను ఆయన కొన్న తర్వాత నేను 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 అని చెప్పి ఏ హక్కు ఉంది నీకు? ఆయన కొన్నాడు. కొన్నోడులో ఆనందించు, కొనబడిన నీలో కాదు, కొన్నవానిలో ఆనందించు. అదే ఆయన హృదయానికి ఆనందం. ప్రార్థన చేసుకున్నాను.